नमस्ते वैएस शर्मिला गारी पै स्पीकर कु फिर्यादु चेसिन टीआरएस एम्मेल्येलकु गट्टी कौंटर इच्चिन वैएसआरसीपी राष्ट्र युवा नायकुलु मदासु पवन साई गौड् गारु अंदरिकी नमस्कारं नेनु मी मदासु पवन साई गौड् నిన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి శర్మిళమ్మ గారిపైన చర్యలు చేపట్టాలని చెప్పేసి స్పీకర్ గారికి తెలియజేయడం జరిగింది. మీ అందరికీ కూడా మీ మీద ఒకటే మాట తెలియజేసుకుంటున్నాను. అంటే టీఆర్ఎస్ పార్టీ అందరినీ కూడా శర్మిళమ్మ గారు ఎందుకు విమర్శించిందంటే మీరు చేస్తున్న అవినీతిని శర్మిళమ్మ గారు ప్రజలకు తెలియజేసింది తప్ప మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడు కూడా శర్మిళమ్మ గారు విమర్శించలేదన్నమాట కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే రకంగా చూసుకున్నట్టయితే మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులను మేము ఒకటే అడగదలుచుకున్నాం. ఈరోజు మీరు మిమ్మల్ని శర్మిళమ్మ గారు విమర్శించారని చెప్తే మీరు అంటున్నారు కదా, మరి మీ మీ టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి మీ నీల నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి మీ మంత్రి మంత్రి గారు మరి ఏం విమర్శించినారు శర్మిళమ్మ పైన అని మీకు ఈరోజు తెలియడం లేదని మేము అడుగుతా ఉన్నాం. ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రతి మంగళవారం రోజున నిరుద్యోగ నిరాహార దీక్షగా శర్మిళమ్మ గారు చేపడుతుంటే ఈ నీల నిరంజన్ రెడ్డి గారు అనే వ్యక్తి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి ఏం మాట మాట్లాడారో మీకు ఈరోజు కనబడడం లేదా? మంత్రి గారు ఏం మాట్లాడారంటే మంగళవారం మరదల అని చెప్పేసి మాట్లాడారు. అంటే నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి నాయకురాలు ఒక మహిళను పట్టుకొని మీరు ఈరోజు మంగళవారం మరదల అని చెప్పేసి మీరు ఎలా అడిగారో మేము ఈరోజు అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. అంటే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వ్యక్తులను మీరు ఇంత దౌర్భాగ్యంగా మీరు ఈరోజు విమర్శిస్తారా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున వైఎస్ శర్మిళమ్మ గారి వెంట మా అటువంటి యువకులు ఎంతోమంది శర్మిళమ్మ గారిని విమర్శించిన వెంటనే స్పందించే యువత ఎంతోమంది ఉన్నారనే మాట కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే రకంగా నిరంజన్ రెడ్డి గారు వెంటనే మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిళమ్మ గారికి